ना पेर अब्दुल रजाक तेनाल निजर्ग आलपाट राजेन्द्र गार प्रसाद गार मन एमएलए गार अना ने फिजिकली डिजेबल्ड अना का నేను సివిల్స్ కి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాన్న అయితే ఫైనాన్షియల్ గా సోర్స్ లేక మా ఎమ్మెల్యే గారు నేను వికలాంగుడని చెప్పి తెనాలి మార్కెట్ యార్డ్ లో డిఇఓగా పోస్ట్ ఇప్పించారన్న అది చేసుకుంటూ నేను సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను అయితే గవర్నమెంట్ మారిన వెంటనే ఫస్ట్ నన్నే నా యార్డ్ లోంచి తీసేసింది కేవలం ఒకే ఒక కారణం టీడీపీ ఎమ్మెల్యే గారు ఉద్యోగం ఇప్పించారు ఈ అబ్బాయి టీడీపీ వ్యక్తి అని చెప్పి ఆ ఉద్యోగం పోతే పోయిందన్న నేను మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉన్నా ఆ అకౌంట్లు మేము ఎంప్లాయీ లోన్లు కింద యార్డ్లో 1 లక్ష రూపాయలు లోన్ ఇప్పించారన్న ఆ లోన్ మేము కట్టుకుంటూనే ఉన్న ఉద్యోగం తీసిన తర్వాత కూడా అకౌంట్లు బ్లాక్ చేసి చెక్కులు బౌన్సులు చేసి మా మీద అరెస్ట్ వారెంట్లు కూడా ఇష్యూ చేశారన్న నేను ఎమ్మెల్యేగా మా తెనాలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆఫీస్ చుట్టూ 6 నెలలు తిరిగాన్న అకౌంట్లు హోల్లోంచి తీయండి సార్ నేను చదువుకునేవాడిని వికలాంగుడిని సార్ నేను ఉద్యోగం చేసుకోవాలి నేను నా సోర్స్ మీదే నా ఫ్యామిలీ మొత్తం బతుకుతుంది మా నాన్నగారు రిక్షా తొక్కుతారన్న బతిమిలాడుకున్న అకౌంట్లు హోల్లోంచి చేశారు 28 చెక్కులు బౌన్సులు అయ్యాయి సార్ మండే నా అకౌంట్ నాకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది సార్ నా మీద సాటర్డే శుక్రవారం దాకా నేను బతిమిలాడి బతిమిలాడి తట్టుకోలేక శనివారం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా అన్న సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చావు బతుకుల దాకా వెళ్ళా అన్న నాకు అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎటువంటి ఇది చేయలేదన్న వికలాంగుడైన నా మీదే ఇంత పక్షపాతంగా ఉంటే మిగతా వారి పట్ల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారన్న పార్టీలా అన్న వికలాంగుల పట్ల కావాల్సింది ఇంత పక్షపాతంగా కూడా బిహేవ్ చేస్తాను సైకో పాలన అంటే ఇదేనా అన్న ఇదే ఇలాగే చూపిస్తున్నారన్న ఇదే అన్న సైకో పాలన వికలాంగుల పట్ల కూడా ఇలా బిహేవ్ చేస్తే అన్ని బాగున్న వాళ్ళ పరిస్థితి ఏందన్న 4 ఏళ్ల నుంచి ఒక్క నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నా ఒక్క నోటిఫికేషన్ కోసం ఒక్క నోటిఫికేషన్ రాలేదన్న ఇంకా ఉద్యోగం ఎక్కడొచ్చిందన్న ఏజ్ లిమిట్ అయిపోతే ఎలా బతకాలన్నా మేము నిరుద్యోగులు మేము ఎలా బతకాలన్నా ఇంకొక 9 నెలలు ఓపిక పట్టు వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే ఇప్పుడే చెప్పినట్లు ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాం పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది అప్పట్లో మీరందరూ చూశారు ఎన్నికల ముందల జగనన్న వ్యక్తి పాదయాత్ర చేస్తూ కులం మతం పార్టీలు అతీతంగా అందరికీ సంక్షేమం చేస్తా అందరినీ ఆదుకుంటా అని చెప్పాడు అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు కులం మతం ప్రాంతం వల్ల వాడి మన మధ్య చిచ్చు పెడుతున్నారు ఎవరన్నా ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులనో లేదంటే న్యూట్రల్ గా ఉన్న వాళ్ళందరినీ పెద్ద ఎత్తున వేధిస్తుంది ఈ ప్రభుత్వం అదే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా నేను వ్యక్తిగత తీసుకుంటానని ఈ సభాముఖ నీకు హామీస్తున్నా బ్రదర్ ఏం మర్యాద 9 నెలలు ఓపిక పట్టు థ్యాంక్ యూ దట్ ఈజ్ లోకేష్ కదండి లోకేష్ అన్న నాయకత్వం వారు తెల్లాలి లోకేష్ అన్న నాయకత్వం అందరి దగ్గరికి వస్తుందండి సమయాభావం వల్ల ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు అయితే ఇప్పటి వరకు అన్నను ప్రశ్నలు అడిగారు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను మీరు గుండెలమే చేసుకుని చెప్పండి వైఎస్ విజయమ్మ గారికి దేవుడు ప్రత్యక్షమై అమ్మా నీకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నాను నీకు కొడుకుగా జగన్ రెడ్డి కావాలా లోకేష్ కావాలా అని అడిగితే ఆవిడ ఎవరిని కోరుకుంటుంది ఇంకా గట్టిగా చెప్పాలి ఎవరిని కోరుకుంటుంది అదే దేవుడు పక్కనే ఉన్న షర్మిలమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నీకు అన్నగా గారి తమ్ముడుగా గాని నీకు జగన్ రెడ్డి కావాలా లేకపోతే లోకేష్ బాబు కావాలంటే ఎవరిని కోరుకుంటుంది అదే అవకాశం దేవుడు మీకిస్తే ఏండి మరి చెవుడు వచ్చిందండి నాకు సరిగా వినపట్టలేదు అంటే ఇప్పుడు రాజకీయాలని ఇన్నిటిని పక్కన పెట్టినా మంచి చెడు అనేది ఉంది కదండి మంచి వ్యక్తులు కదా ఎవరిని అన్యాయంగా నరికే చంపేయలేదు కదా ఎవరిది అన్యాయంగా దోచుకుని 1 లక్ష కోట్లు సంపాదించుకోలేదు కదా అరే మన కోసం వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు అసలు వీళ్లతో పోటీ పడే స్థాయి అసలు జగన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నాను నేను ఉందా అసలు పోటీ కూడా సమ ఉద్యలు ఉండాలి కదండి వియ్యానికన్నా కయ్యానికన్నా సమ ఉద్యలు ఉండాలా ఏడు చంద్రబాబు నాయుడు గారు వరుస జగన్ రెడ్డా అలా అవ్వ
ఎక్కడన్నా ఉంది విడ్డూరం, అందుకే రాష్ట్ర పరువు పోతుంది. ఏమండి లోకేష్ అన్న, ఇంకో ప్రశ్న కూడా అడుగుతాను. ఇప్పుడు మీ అందరి తరఫున అడిగే ప్రశ్న ఇది అన్న, రేపు పొద్దున మన గవర్నమెంట్ వచ్చేస్తున్నా ఎలా గ్యారంటీ? ఏ ఇది యువత చెప్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ వస్తే ఈ సంక్షేమ పథకాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పవర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేస్తారని చెప్పి విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అది ఈ పార్టీ జాతీయ కార్యదర్శిగా మీ నోటంట ఆన్సర్ వినాలని ఇక్కడున్న జనం మాత్రమే కాదన్న, రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ తీయేశారా? తీయేశారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అన్న క్యాంటీన్ వచ్చింది, చంద్రన బీమా వచ్చింది, పెళ్లి కానుక వచ్చింది, పండుగ కానుకలు వచ్చినాయి. కానీ ఎస్, ఒక పథకం తీసేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు తల్లిదండ్రులకి భారంగా మారిన విద్యా దీవెన, వసతి దీవెన గతంలో డైరెక్ట్ గా ప్రభుత్వమే కాలేజీలకి ఫీజు చెల్లించేది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి హాల్ టికెట్ కావాలంటే అదనంగా డబ్బులు కట్టించుకుంటాం, మార్క్ లిస్ట్ బయటికి రావాలంటే మళ్ళీ డబ్బులు కట్టించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇది పోవాలి. అందుకే గతంలో ఎట్లయితే డైరెక్ట్ గా కాలేజీకి డబ్బులు ఇచ్చామో ఆ విధానం మళ్ళీ అమలు చేస్తామని ఇక్కడున్న యువతకి నేను తెలుపుతున్నా. అప్పుడే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీ తల్లిదండ్రులకు ఇబ్బంది ఉండదు, మీరు హాయిగా చదువుకోవచ్చు. హాల్ టికెట్ రావాల్సిన టైం హాల్ టికెట్ వస్తుంది, చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగానికి కావాల్సిన మార్క్ లిస్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడున్న వసతి దీవెన, విద్యా దీవెన వల్ల 2 లక్షల మంది విద్యార్థులకి మార్క్ లిస్ట్ రాలా, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మదన్పల్లిలో నేను పాదయాత్ర చేస్తే ఒక తండ్రి ఆర్టీసీ బస్ నుంచి మరీ నన్ను పిలిపించుకున్నాడు. ఆయన చెప్పాడు 180,000 రూపాయలు అప్పుడే అప్పు చేసి వెళ్ళి కాలేజీగా డబ్బులు కట్టి మార్క్ లిస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళాడంట. చూడండి ఆయన బాధ. అందుకే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పాత విధానం మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము. అన్న క్లారిటీ వస్తుంది రాష్ట్రం మొత్తానికి, ఏ విధమైన సంక్షేమ పథకాలు రద్దు చేస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తారని చేస్తున్న కొంతమంది తప్పుడు ఎవరు చేసే తప్పుడు ప్రచారానికి ఈ రోజున లోకేష్ అన్న ఆయన మనందరికీ హామీ ఇవ్వడం జరిగింది.